బలమని కనుక అలాంటి సైన్యము అక్కడ లక్ష వారు ఎంతమంది చెప్పండి 135,000 మంది శత్రు సమూహం ఉంది వీరైతే 32,000 మంది ఇశ్రాయేలీలు ఉన్నారు వీరిని వారిని పోల్చుకుంటే ఎవరు తక్కువున్నారు చెప్పండి ఇశ్రాయేలీలు అతి తక్కువ సైన్యముగా ఉన్నారు దేవునికి స్తోత్రము అనిలే ఒకవేళ వీరిని తీసుకుని వెళ్ళి నీ పితరులతో నీవు యుద్ధం చేస్తే వారు ఒకవేళ వారు నా బాహుబలము నా పరాక్రమము కనుక మేము కూడా యుద్ధం చేసి ఇదిగో గిద్యోను జయించామని అతిశయ పడతారేమో వారు అవసరం లేదు అన్నప్పుడు వారు ఏం చేశారు చెప్పండి దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంట ఇంకా అప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి 10,000 మంది ఉన్నారు గిద్యోనుకు ఇశ్రాయేలు సైన్యం ఎంతమంది ఉంది 10,000 మంది అప్పుడు దేవుడు అంటున్నాడు 7వ వాక్యంలో చూడండి అక్కడ అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా కూడా మిమ్మును రక్షించెదను మిద్యానీలను నీ చేతికి అప్పగించెదను జనులందరూ తమ చోటునకు వెళ్ళవచ్చని గిద్యోనుతో సెలవిచ్చాడు దేవుడు అన్నాడు ఇదిగో 300 మంది చాలన్నాడు కనుక గిద్యోను ఇంకా ఇశ్రాయేలీలు నీలో కలిసి ఉన్న వారు ఎంతమంది చెప్పండి 10,000 మంది ఉన్నారు 22,000 మంది వెళ్ళిపోయారు అక్కడ సైన్యం ఎంత ఉందో చెప్పండి శత్రు సైన్యం 135,000 మంది ఉన్నారు కనుక వారికి వీరికి పోలిస్తే ఇంకా రాను వీరి సంఖ్య ఇంకా తగ్గిపోతుంది కనుక దేవుడు అంటున్నాడు వీరు కూడా ఇంకా యుద్ధానికి ఎక్కువే వారిలో కూడా ఇంకా నీకు తక్కువ మందే కావాలి ఎందుకంటే నాణ్యత కలిగిన వారు కావాలి యథార్థ పరులు నాకు కావాలి ఇశ్రాయేలీలు ద్రోహులై నా సన్నిధికి దూరమై నా మహిమను పోగొట్టుకుని ఎందుకంటే నా సన్నిధిలో కోపాన్ని రేపి ఉన్నారు కనుక వారు నాకు ఎందుకంటే నా సన్నిధిలో వారు పరాక్రమవంతులుగా ఉండటానికి వారు వారిని హెచ్చించుకోవటానికి నాకు ఇష్టము లేదు కనుక వారు అతిశయించే వీలు లేదు కనుక వారిని విషయంలో నేను ఎంతగానో కలవరపడుతున్నాను గిద్యోను ఇదిగో నీకు కావలసిన వారు 300 మంది పరాక్రమశాలులు నీ దగ్గర ఉన్నారు వారు కుక్క గతికినట్లుగా నీరు గతికిన వారే నీకు తోడుగా ఉంటారు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి గిద్యోను ఆ 300 మందితో ఏం చేశారు చెప్పండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు ఏమి చెబితే ఆ విధముగా మిద్యానీయులు మీదకి వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని సాధించాడు చూడండి న్యాయాధిపతులు 8వ అధ్యాయం 22 నుంచి చూడండి అక్కడ అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో నీవు మిద్యానీల చేతిలో నుండి మమ్మును రక్షించితివి కనుక నీవును నీ కుమారుల కుమారులను మమ్మును ఏలమని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడను మిమ్మును ఏలరాదు యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను అక్కడ గిద్యోను అంటున్నాడు అక్కడ మిద్యానీయుల చేతిలో నుండి మమ్మలను నీవు కాపాడావు గిద్యోను
ఈరోజు నువ్వు పరాక్రమము కలిగిన వాడు మాకు రాజువు మమ్మలను ఏలు ఇదిగో నీ పిల్లల పిల్లలందరూ కూడా రాజులుగా ఉండి మమ్మలను పరిపాలించండి మేము మీకు దాసులం అవుతున్నాం అని చెప్పి అక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరికి దాసత్వాన్ని చేస్తున్నారు చెప్పండి గిద్యోనుకు సాగిల పడుతున్నారు దేవుడు మిమ్మలను ఏలుతున్నాడు కనుక నేను బలహీనుడను నా కుటుంబము కూడా బలహీనమైనది కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన ఏలినప్పుడే మనము క్షేమముగా ఉంటాం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశారు చెప్పండి బలహీనులైనప్పుడు అజ్ఞానులుగా మారినప్పుడు దేవుడు మనలో అక్కడ ఏం చేశారు చెప్పండి గిద్యోనును లేపుకొని ఉన్నాడు అలాగే సంఘములో ఉజ్జీవం కోల్పోతున్నాం సంఘములో అనేకులు బలహీనులైపోతున్నాం అలాగే దేవుడు అంటున్నాడు ఈ రోజు పరాక్రమము కలిగిన బలాజ్యుడా నువ్వు లే నీకు నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు మనలను అందర్నీ కూడా పిలుస్తున్నాడు ఈ రోజు నీ కుటుంబములో శోధనలతో బలహీనతతో నీ కుటుంబం ఉన్నదేమో ఈ రోజు నీ దేవుడి సన్నిధిలో మా పితరులు ఎంతో ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఈ రోజు ఆయన దేవుని కార్యాలు ఏమై ఉన్నాయి మేము ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏమిటని ఒకవేళ మీరు కలవరపడుతున్నారేమో గిద్యోనును దేవుడు పిలిచినట్లుగా ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రము అరలయ పరాక్రమము కలిగిన బలాజ్యుడా ఇప్పుడు నీవు నిలబడితే నేను శత్రువుల చేతి నుండి నేను వారందర్నీ కూడా నీ చేత రక్షిస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు జెఫన్యా గ్రంథము చూడండి 3:9 తీసుకుందాం చూడండి అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్సులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను చెదరిపోయిన వారిని నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రావడుదురు దేవుడు అంటున్నాడు అప్పుడు జనులందరూ కూడా యెహోవా నామమును బట్టి ఏకమనస్సులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇస్తాను నిశ్చయముగా చెదరిపోయిన వారిని నాకు ప్రార్థన నా జనులు చేస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు కార్యాలు చేసినప్పుడు అనేకుల హృదయాలు తెరవబడతాయండి మన మధ్యలో బలహీనులైన వారు కూడా అప్పుడు ఏం చేస్తారు చెప్పండి పవిత్రమైన ప్రార్థనలు చేస్తారంట ఏక మనస్సు కలిగి ఏకాత్మతో నీ ద్వారా అనేక మంది అక్కడ రక్షించబడతారు నీవు నిలబడినప్పుడు దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు 14వ వాక్యంలో అక్కడ చూడండి సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయండి ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు మీదట మీకు ఏ అపాయము కూడా సంభవింపదు సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి మీరు గంతులు వేయండి తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేయుచున్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టుచున్నాడు ఇశ్రాయేలులారా
Israel Kurazaina Yehova. Israelilaina Rajaina. Yehova. Yehova. Me Madhya Unnadu. Me Madhya Unnadu. Ikamidata. Ikamidata ye apayamu meeku. Sambhavimpadu. Ika ye apayamu meeku sambhavinchane. Sambhavimpadu. Sambhavimpadu. Devuniki stotramu. Hallelujah. Devuni tattu manam eppudaithe tirugutamo. Devuni sannidhilo eppudaithe yadhartha hrudayamato untamo. మనకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ప్రార్థనాత్మ ఇస్తాడండి ప్రార్థనాత్మ ఇచ్చినప్పుడు మన పెదవులు ఏమవుతాయి చెప్పండి అపవిత్రమైన పెదవులను ఆయన పవిత్రమైన పెదవులుగా చేస్తాడు కొంతమంది ప్రార్థన కూడా చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు ఎందుకని ఉంటున్నారు అంటే వారి క్రియలను బట్టి అపవిత్రులైపోయారు ఇశ్రాయేలీయులు దేవుని తట్టు దేవుని సన్నిధిలో వారు ఎంతగానో దేవుడు గణపరిచిన బిడ్డలు అపవిత్రులుగా మారిపోయారు కనుక దేవుడు వారిని ఏం చేశారు శత్రుల చేతికి అప్పగించే వాటికి వారి పెదవులు వారి మాటలు వారి క్రియలు సమస్తము అన్నీ కూడా అపవిత్రమైపోయిని కనుక దేవుడు ఎప్పుడైతే వారు మరలా తిరిగి దేవుని తట్టు సమాధానాన్ని తెచ్చుకున్నారో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే మనసు తెచ్చుకున్నారో దేవుడు ఏం చేశాడు చెప్పండి వారికి ప్రార్థన చేసి పెదవులను వారికి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రార్థన మనసు ఇచ్చాడంట ప్రార్థన శక్తి ఎంత గొప్పదో మీకు తెలియదు నేను 11 ఇంటిగా నుంచి తెల్లవారులు ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి తెలియదు నేను మాట్లాడుతూ ఉంటే నాకే తెలియదు అలాగూ నేను తెల్లవారులు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని అనేక దురాత్మ సమూహాలు పోరాడుతూ ఉండే కానీ పోరాటాలు నాకు తెలియదు కానీ నేను ప్రార్థన చేస్తుంటే అవి పారిపోతుండే అనేక దయ్యాలు శక్తులు లూసిఫర్తో సహా నేను చూశాను కళ్ళతో వాడి సమూహాన్ని కూడా చూశాను నేను అలాగే మరి మనం ప్రార్థన చేసినప్పుడు అది పెద్ద గొప్పని మీరు అనుకోకండి ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటమే యథార్థ ప్రార్థన చేయటమే దురాత్మ శక్తులు మన దగ్గరకు ఎమ్మడిస్తాయి ఎందుకంటే అధికారం దేవుని యొక్క అధికారం మనకు రాకూడదని ఆ మహిమతో మనం ఉండకూడదని సాతానుడు వచ్చేస్తాడు సమూహంతో దేవుని ఆత్మను కలిగి ఉంటే అలాంటి దురాత్మ శక్తులను జయించే శక్తి మన కళ్ళతో మనం చూస్తాం అలాంటి శక్తిని మనం కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థన యథార్థతగా ఉంటది పవిత్రమైన మాటలు పవిత్రమైన ఆరాధన మనం దేవుని సన్నిధిలో చేయగలుగుతాం దేవునికి స్తోత్రము హల్లెలూయా లేకపోతే మనం ప్రార్థన చేయలేవండి మనం చేసే ప్రార్థన యథార్థత ఉండదు ఆ ప్రార్థనలో రకరకాలైన తలంపులు రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి ప్రార్థన మనం చేస్తూ ఉండగానే ఏదో మర్చిపోయిన సంగతులు అలాగే డబ్బులు ఇచ్చేవారు అలాగే రకరకాలుగా అన్నవారు అలాగే మనకు ఏదేదో గుర్తుకొస్తుంటాయి కనుక అది కరెక్ట్ అయిన ప్రార్థన కాదు సాతాను మనల్ని చెడగొడుతూ ఉంటాడు కనుక యథార్థమైన ప్రార్థన దేవుని ఆత్మ ఎలా ఉంటుంది చెప్పండి మనకు పరలోకమే తెరవబడి దేవుని సన్నిధి అనుభూతులు ఉంటాం దేవుని ఆలోచనలన్నీ మన హృదయంలోనికి వస్తుంటాయి ఆయన తెలియపరుస్తున్న ప్రతి ఒక్క దాన్ని గురించి మనం విజ్ఞాపన మనం తెలియకుండానే చేస్తూ ఉంటాం దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక ఆత్మ ఇస్తాడు అలాంటి ఆత్మ మనం పొందాలి అంటే మనం దేవుడి సన్నిధిలో పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేయాలి ఏకీభవించాలి ఏక మనస్సు కావాలి దేవునితో ఏక మనస్సు కలిగే మనస్సాక్షిని మనం ఎప్పుడైతే పొందామో అప్పుడు దేవుడు మనలో ప్రవేశించి ఆయన ఆలోచనలన్నీ తెలియచేసి ఆయన మనము ఏది చెబితే ఆ ప్రార్థన చేయడానికి మనం ఒక సాధనముగా వాడబడతాం దేవునికి స్తోత్రము హల్లెలూయా అది ప్రార్థన అనేకుల రక్షణ కొరకు మనం వాడుకుంటాడు అనేకుల శ్రమలో ఉన్నవారిని తెలియపరుస్తాడు అలాగే దేశ రక్షణ తెలియపరుస్తాడు అలాగే దేవుని యొక్క మరి ఆయన ఆలోచనలు ఇలా ఉండాలి ఇలా నెరవేరాలి అని వాటిని తెలియపరుస్తాడు వాటన్నిటినీ తెలియపరచాలి అంటే మనం పరిశుద్ధమైన ప్రార్థనలో దేవునితో ఏకీభవించే మనస్సు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రము
హల్లెలూయ అలాంటి మనస్సాక్షి కలిగినప్పుడే దేవుడు మనతో ఉంటాడు మనం ఆయనతో ఉంటాం ఆయన సన్నిధిని మనము అనుభవిస్తాం దేవునికి స్తోత్రము హల్లెలూయ కనికనే చూడని 14వ వాక్యం సియోను నివాసులారా సియోను నివాసులారా ఉల్లాసధ్వని చేయండి ఇశ్రాయేలీయులారా ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి జయధ్వని చేయండి యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి సంతోషించి మీరు గంతులు వేయండి గంతులు వేయండి తాను మీకు విధించిన శిక్షను శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు యెహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇశ్రాయేలుకు రాజైన యెహోవా ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అపాయము సంభవింపదు 16 కూడా చదవండి ఆ దినమున జనులు మీతో ఇట్లందరు జనులందరూ మీతో ఇట్లందరు యెరూషలేము యెరూషలేమా భయపడకుము భయపడకుము సియోను సియోను ధైర్యము తెచ్చుకొనుము ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన మిమ్మలను రక్షించును ఆయన బహు ఆనందముతో ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి ప్రేమను బట్టి శాంతము వహించి ఆయన శాంతము వహించి నీ అందలి సంతోషము చేత సంతోషము చేత ఆయన హర్షించును ఆయన హర్షిస్తున్నాడు దేవుడు నీ యందు ఉన్న ఆనందముతో సంతోషముతో తనకున్న ప్రేమను బట్టి శాంతి హితమైన నీ అందలి సంతోషము శాంతి సమాధానముతో దేవుడు ఉన్నాడు మీ మధ్యన ఉన్నాడు కనుక మీరు బహుగా సంతోషించండి సియోను నివాసులారా సియోను కుమారులారా కుమార్తెలారా బహుగా మీరు ఆనందించండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని సన్నిధిలో ఆయనకు మనకు శత్రువులుగా ఉండకుండా మనము దేవుని సన్నిధిలో ఆయనతో సాంగత్యం కలిగిన వారిగా ఉండాలని ఆయన బిడ్డలందరూ రక్షణ పొంది ఈరోజు వేరు వేరు వేరుగా జీవిస్తున్నారంటే మరి సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి వారందరినీ ఇంకా వేరువేరుగానే చేస్తున్నాడు కనుక ఏక మనస్సుల ఏక భావముతో మీరు ఉన్నప్పుడే నా సంతోషాన్ని మీరు పరిపూర్ణము చేస్తారు కానీ మీరు వేరువేరు అవటంలో వేరువేరు తలంపులు కలిగి ఉండటంలో నాకు ఎంతో దుఃఖాన్ని మీరు కలగజేస్తున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఇశ్రాయేలీయులు అలాగూ దేవుని సన్నిధికి అంతకంతకు దూరమై ద్రోహులై వారు దేవునికి కోపాన్ని తెప్పించి వారేమయ్యారు చెప్పని శత్రువు చేతికి అప్పగించబడి దేశ దిమ్మరులై పారిపోతున్న సమయంలో దేవుడే మరలా వారి మీద కనికరపడి గిద్యోను బలాద్యుడా పరాక్రమము కలిగిన బలాద్యుడా బలము తెచ్చుకో ఇశ్రాయేలీయులను విడిపించు ఇదిగో నేను వారి మధ్యలోనికి నేను మిమ్మలను నిన్ను పంపుతున్నాను వెళ్ళి ఒక్క మనిషిని చంపినట్లుగా నేను వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను ఆ 135,000 మందిని ఒకే ఒక మనిషిని చంపినట్లుగా శక్తిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకు తోడై ఉంటే మనం మనుషులను చంపటం అండి ఇప్పుడు చంపటం కాదు కానీ దేవుని యొక్క దురాత్మల చేత పీడించబడుతున్న మనుషులను ఆ బంధకాలలో నుంచి విడిపించే ప్రార్థన శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి శక్తిని మనం పొందుకుని పవిత్రమైన పెదవులతో పవిత్రమైన మాటలతో దేవునికి సాధనములుగా మనం వాడబడితే ఈరోజు నా కుమార్తె నా కుమారుడు ఎంతో అని ఆయన సంతోషిస్తాడు వేరు వేరుగా ఉండి ఎవరికి వారిగా జీవించినప్పుడు సాతాను మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి బలహీనుడిగా చేసి వదిలేస్తున్నాడు ఆత్మీయతలో నీవు బలహీనుడు శరీరానుసారంగా ధనవంతుడు కావచ్చు శరీరానుసారంగా బలవంతుడు అయినా ఉపయోగం లేనే లేదు శరీరానుసారంగా నీకు బలం ఉండొచ్చు శరీరానుసారంగా నీకు అంగబలం ఉండొచ్చు ధనం ఉండొచ్చు దానివల్ల ఉపయోగము లేదు దేవుని ఆత్మ లేనిదే నీకు బలం లేనే లేదు దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైతే నిలబడి
ఆయన కృపను పొందుకొని ఆయన ప్రేమలో నిలబడతావు అప్పుడే నీవు బలవంతుడవు దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడే నీవు దేవుని సన్నిధిలో ఆయన కుమార్తెగా కుమారుడగా పిలవబడతావని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారిలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చెక్కబడుతుందమ్మా ఏమి లేదు టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళా తగ్గలేదా అలాగే ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్నాను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు మరి నాకు తగ్గిపోయింది అన్నమాట మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది తగ్గింది అనుకున్నాను మళ్ళా రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను చూపించుకుంటే జ్వరం లేదన్నారు రెండు రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు నాకు చాలా భయం వేసింది రెండోసారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా ఇసుపు జ్వరాలు వస్తున్నాయని నాకు చాలా భయం వేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ప్రభువా నాకు ఏది ప్రభువా మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్ నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఆరాధన జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా ఇవాళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు నాకు చాలా సంతోషం వేసింది అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడి నుంచి నాకు నీరసం కూడా పోయింది నేను శుభ్రంగా ఉన్నాను మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభువ మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట క్యాన్సర్ ముదిరిపోయింది మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట నా తల్లి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుంది అన్నమాట ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి నేను నత్తివాణ్ణి సరిగా మాట్లాడలేను భయంకరంగా విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళండి అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి వడ్రంగ పని మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది అయితే 4 సంవత్సరాలు మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి ఆ రోజు పని ఆపేస్తారు ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి
నెల మొత్తంలో నేను ఒక రెండు సార్లు మూడు సార్లునే పని చేసేవాడిని. అంతే, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్న గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రయ్యా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నేను దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించిన దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావో నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేసేటప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను. వెళ్ళగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసేవాళ్ళం, ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి, 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటికీ కృప చూపించాడు, నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాఠం ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి, నిజంగా గొప్ప దేవుడు. నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి.